2014లో ఓటు చీలకూడదు మోడీ గారి నాయకత్వంలో విడిపోతున్న ఆంధ్రప్రదేశ్ కి అండగా ఉండాలని చెప్పి నేను పోటి చేయలేక కాదు పోటి చేసి ఆ ఉన్న ఒక 8 9 ఆ రోజుకి 8 9 ఉన్న పర్సంటేజ్ ఆ ఓట్లు చీల్చడం దేనికి కలిపుంచితే నాకు రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం బాగుంటే జనసేన ఎదుగుద్ది రాష్ట్రం బాగుంటే జనసేన నుండి కూడా ప్రయోజనం ఏంటి అలా ఆలోచించి నేను కలిపి చేస్తే నన్ను ఒక ఒక ఐడియలిస్టిక్ ఫుల్ గా చూశారు తప్ప నిజంగా వీడి ఇంత ఆలోచించి చేస్తుంటాడని ఎవరు అనుకోలేదు నా కష్టాలు ఎవరు గుర్తించలే నేనంటే నేను ఒక్కడిని కాదు మనందరి కష్టాన్ని ఇన్ని లక్షల మంది బయటికి వస్తే మనందరి కష్టాన్ని గుర్తించలే ఈసారి ప్రతి ఒక్కరు గుర్తించేలా చేద్దాం ఇది వైసీపీకి సంబంధించి వారినే బాధ్యత తీసుకోమని చెప్తాను ఈ రోజు కూడా నా రిక్వెస్ట్ అదే నేనే అల్టిమేట్ మేము ఇవ్వల 48 అవర్స్ వారం రోజులు అనేది నేను ఎవరిని అల్టిమేట్ ఇవ్వడానికి ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి నేను నేను ఎలా ఇవ్వగలను మీకు 151 మంది ఎమ్మెల్యే 22 మంది ఎంపీలు ఉన్న వ్యక్తులకి నేను ఎలా ఇవ్వగలను అల్టిమేటం నేను అభ్యర్థిని బాబు అంటే శాంతి నేను అభ్యర్థి ఇచ్చాను మీకు చట్టసభలో బలం ఉంది ఒక నిమిషం చట్టసభలో బలం ఉంది పార్లమెంట్ లో బలం ఉంది మీరు బాధ్యత తీసుకోమని ఎందుకంటే నా నా ఆలోచనే రాష్ట్ర అభివృద్ధి ఒక 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 అడుగు వెనక్కి తీసుకున్నా కానీ ఒక ఒక నిమిషం బాబు ఒక నిమిషం అర ఒకడారు సరే ఇది నా ఒక్కడి అభివృద్ధి కోసం కాదు నా ఒక్కడి కోసం అయితే నేను పార్టీ పెట్టకలేదు ఏదో ఒక పార్టీలో జాయిన్ అయిపోతే సెంట్రల్ మినిస్టర్ కూడా ఉండేవాడు నా ఉద్దేశం నేను ఒక్కడిని గెలవడానికి రాలా ఒక తరం గెలవాలి పార్టీ కేజీల బియ్యం కోసం అరులు చాచే తరం కాదు ఒక 35 సంవత్సరాలు వాళ్ళకి ఒకరికి ఇంకో 35 సంవత్సరాలు భవిష్యత్ ఇచ్చే నాయకత్వం యువత రావాలి దీనికోసం నేను పెట్టాను పార్టీ నేను ఒక్కడిని గెలవడానికి ఏముంది ఈ రోజున ఒక సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకుంటున్న ఒక విద్యార్థిని బలంగా నిలబడగలిగితే ఒక విజయ అనే విద్యార్థిని ఈ రోజున మనం జనరల్ సెక్రటరీగా చేయగలిగాం ఇది జనసేన కాకపోతే ఇంకెవరిస్తారు ఇది ఇన్ని కేవలం కొద్ది మందే కాదు కొంతమందే కాదు అన్ని కులాలకి అధికారం రావాలి సాధికారత రావాలి పదవంటే పదవి ఇచ్చేసి వారి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నప్పుడు ఆ పదవి ఎందుకు నిష్ప్రయోజనం ఆ పదవి అలా కాకుండా ఏ కులం నుంచి ఏ అణగారిన వర్గాల నుంచి వచ్చినా జనసేన ప్రభుత్వం ఏర్పడితే వారికి సంపూర్ణమైన అధిక సాధికారతం జనసేన ఇవ్వగలదు ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద ఉన్న గౌరవం మాకు నేను కంట్రోల్ చేయాలని అనుకో అలాగే కార్మిక సంఘాల సమస్యలు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ సమస్యలు ఉన్నాయి ఏ సమస్య అయినా కానీ మేము అండగా నిలబడతాం ఎందుకంటే మేమే డబ్బులు పెట్టుబడి పెట్టి రాజకీయాల్లోకి రాలా లేదంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ మీద కేసులు ఉన్నాయంటే వాటి కోసం అలాంటి పరిస్థితులు ఉంటే మేము రాజకీయాల్లోకి రాము ఎందుకంటే అలా వచ్చి తప్పు చేసి ప్రజలకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం మేము అదే ఆలోచిస్తాం ఈరోజు మేము కోరుకుంటుంది స్టీల్ ప్లాంట్కి న్యాయం జరగాలి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి నేను అదే మాట మీద నిలబడి ఉన్నాను ఈ రోజున మీరు కూర్చొని మాకు స్టీల్ ప్లాంట్కి మాకు సంబంధం లేదంటే మరి మీరు ఓట్లు ఎందుకు ఎంచుకున్నారు మీరు ఎందుకు ఓట్లు ఎంచుకున్నారు మీరు ఎందుకు తిరిగారు మీరు ప్రజలతోటి ఎందుకు జీవీఎంసీ ఎన్నికల్లో మీరు ఎందుకు చెప్పారు మరి మాట ఇది మీరు నిలతీయాలి ప్రజలు నిలతీయాలి ప్రతి వైసీపీ ఎంపీ ఎంపీ ఎమ్మెల్యేని మీరు నిలతీయాలి అడగాలి వాళ్ళు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ అంటే వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టుకొని విజయ మనకి మంగళగిరిలో నిరసన ఏంటంటే